చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని ఫోన్ చేసిన. ఏం ఇంటర్వ్యూ బాయ్? నార్మల్ గా బాయ్, నీ గురించి తెలుసుకుందామని. తీసుకో బాయ్, అట్లా ఏం లేదు. అంతేనా బాయ్? ఇన్స్టాగ్రామ్ లా నీ ఫుల్ నేమ్ ఏముంది బాయ్? నా నేమ్ సైకో సంతోన్ ఉంటుంది. దాదాల దండు సిరసిర మండు ఉండాల గుండు తీస్తారు. కే సంతోష్ యాదవ్. కే సంతోష్ యాదవ్ మళ్ళా కే సంతోష్ యాదవ్ అంత మంచి ఉన్నాక సైకో సంతోన్ ఎందుకు పెట్టుకున్నావు బాయ్? నేను పెట్టుకోలే బాయ్, పబ్లిక్ అట్లా విలువడంతో అట్లా పెట్టిన అంతే. అంటే స్టార్టింగ్ నుంచి నేను అట్లానే పిలుస్తారా? ఏ రీసెంట్లీ బాయ్ టిక్టాక్ పర్సన్. నువ్వు టిక్టాక్ గిట్ట చూసినావు బాయ్? టిక్టాక్ లోనే ఉండే కదా బాయ్ మెయిన్. మన ఏమున్నా టిక్టాక్ లో ఇట్లానేనా బాయ్ డైలాగులు గిట్లా కొట్టినావా? టిక్టాక్ లో డైలాగులు కొట్టలే, మనుషులను కొట్టిన. బల్తా జల్తా గాండ్లక్ పులల్ల సీసం బోస్తా. టిక్టాక్ లో డైలాగులు కొట్టలే, మనుషులను కొట్టిన. అంతేనా? కాదు బాయ్, ఇప్పుడు టిక్టాక్ నువ్వు తీసినావు అలా వీడియోలు, అవును, మళ్ళీ అది బ్యాన్ అయినాక నీకేమైనా ఫీలింగ్ వచ్చిందా? మనకి ఎందుకు బాయ్ ఫీలింగ్, మనం వీడియోలు చేయకుండా డైరెక్ట్ పేరుగా మంచినాం కదా, ఫేమ్ ఉన్న గుడ్డవాళ్ళ కొట్టేస్తాం కదా మనం. అంతేనా బాయ్? ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? నా రెండు అకౌంట్లు పోయినాయి బాయ్, నీకు కూడా తెలుసేమో. అది తెలుసు బాయ్. అంటే అది రీచ్ అయినాక పోయినాయి. హ్యాక్ చేసిరా? ఉంటారు కదా బాయ్ గుడ్డ కాల్చుకొని ఎవడో ఒకటి చేస్తాడు ఇక దుష్మన్లో. దాంట్లో ఏం దుష్మని చేస్తాడు బాయ్, గుడ్డలు దమ్ముంటే అబాధు చేయాలి కానీ ఇన్స్టాగ్రామ్ లలో ఇల్లు పెట్టుడేంది. అంతేనా బాయ్? అంటే ఇప్పుడు వేటాడే పులిరా శ్రీగుండం చుడిరా చంద ఒల్చ చడిరా బిడ్డ అయితో బలి ఇన్స్టాగ్రామ్ లలో ఇల్లు పెట్టుడేంది. అంతేనా బాయ్? అంటే ఇప్పుడు నీ దగ్గరికి డైరెక్ట్ వచ్చి ఎవరు మాట్లాడారా బాయ్? ఓ బాయ్, నా దగ్గరికి అన్న అంత ఎక్స్పర్ట్ ఇచ్చి వస్తే నేను అన్ననే అంటా. తమ్ముడని వచ్చినా అన్న నేను ఇవ్వను కానీ అన్న అని ఇస్తా బాయ్. సార్ బాయ్ గలట్ చేస్తే మెంబర్ తీసుకో, మెంబర్నే పని చెప్పించి చూడలేస్తాం అదే. అంతేనా బాయ్? ఇప్పుడు నువ్వు ఇంతగానము అంటే ఏది ఉన్నా ఎవరినన్నా ఏమైనా చేస్తాను ఒకటి కాన్ఫిడెన్స్ ఉంటుంది నీకు. ఉంటుంది నీకు అది ఎవరి వల్ల వస్తుంది బాయ్? అంటే అంతగానో కాన్ఫిడెన్స్ మ్యాచ్ అయిపోతుంది బాయ్ ఎవరి వల్ల అని కాదు. నా బాయ్ మా డాడీ. ఎందుకంటే ప్యారు దేనికి ఎంత బోర్డు మా నాన్న ఉంటే చాలు అదే నాకు పది. ఇన్స్పెక్షన్ అంటే ఇప్పుడు డాడీ ఏం చేస్తాడు బాయ్? ఇట్లానేనా రౌడీ? ఏదో ఒకప్పుడు చేసిండు ఆయన, మొత్తం మంచి మంచి అని ఆడుకొని ఇప్పుడు ఆయన ఏదో ఆయన పని, ఆయనకి ఇప్పుడు పని తెలుసు ఇల్లు తెలుసు అంతే. అంతే అంటే ఇప్పుడు నువ్వు గిట్టా డాడీ లెక్క చేద్దామని చేస్తున్నావు బాయ్? డాడీ లెక్క చేద్దామని కాదు బాయ్, ఏదో కొంచెం రక్తం ఉంటది కదా, ఉడుకు రక్తం, ఉడుకు రక్తం కదా అట్లా అయిపోతాయి ఇక. అంతేనా బాయ్? ఇప్పుడు నువ్వు డైలీ ఎన్ని లొల్లు చేస్తావు బాయ్? డైలీ ఏం చేయ బాయ్, నేను ఎందుకు చేస్తాను డైలీ ఏమన్నా లొల్లీలు చేసుకోమని మా ఇంట్లో పంపిస్తారా బయటికి నాకు? అంటే మీకు కోపం ఎక్కువ కాదు బాయ్? అంతే అందుకనే ఎక్కువ అని కాదు బాయ్, ఎవరైనా నాతో నార్మల్ గా నేనైతే ఇవ్వడానికి ఏమన్నా బాయ్ హాయిరా అన్నగితే హాయ్ అంట, మళ్ళీ అని తిరిగి మనం హాయ్ అంటే దాంట్లో లొల్లీలు అయిపోతాయి అని చెప్పి నేను హాయిరా అంటే అన్న హాయ్ అనే చెప్తా. అంతే బాయ్ ఏమన్నా కేసులు ఉన్నాయా బాయ్ నీ మీద? అయ్యో మనం వైట్ కాలర్ బాయ్, అవన్నీ లేవు మన మీద. అంతేనా బాయ్? మీ ఫ్యామిలీ ఏం చేస్తారు బాయ్? ఫ్యామిలీ మొత్తం లైట్ బాయ్. మమ్మీ జాబ్ చేస్తుంది. ఓకే. డాడీ గిట్ట జాబ్ చేస్తాడు. నీకు చెల్లె కాలేజ్ పోతుంది. ఓకే బాయ్. బాయ్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా ఇప్పుడు డైలాగులు కొడుతున్నావు కదా? అవును. అంటే ఆ డైలాగులు నీ ముంగటానికి అని బుద్ధాలు మండాలని కొడుతావు బాయ్? లేకపోతే నువ్వు నార్మల్ గా నువ్వే కొట్టేస్తావా? నేను ఏదో టైం పాస్ కి కొడతా. ముంగట అవేవానికి మండలానికి మండుతాయి పక్క. అంటే నువ్వు వాడిని ఏమన్నా గుర్తు తెచ్చుకొని కొడతావు బాయ్? అట్లా గుర్తు తెచ్చుకొని కొట్టే ఉంటే రోజు నాకు 100 డైలాగ్ లను సరిపోవు బాయ్. అంతేనా? అంత మంది గుడ్డ కాల్చుకుంటారు నా మీద. అంటే ఇప్పుడు నీ మీద ఇంతగానము కాల్చుకుంటారు కాబాయ్, దానికి రీజన్ ఏంది బాయ్? అసలు రీజన్ ఏంటంటే వీడు ఒకటేసారి ఎదిగిపోయిండు, ఎట్లా తొక్కుదాం అట్లా. అంటే ఇప్పుడు నువ్వు ఇంతగానం లేస్తున్నావు కాబాయ్, దీనికి అసలు రీజన్ ఏంది బాయ్? దీనికి లేస్తున్నా అంటే బాయ్ నాకు పబ్లిక్ ఇచ్చే సపోర్ట్ బాయ్ నా బస్సీ. అంటే ఇప్పుడు పబ్లిక్ నీకు సపోర్ట్ ఇస్తురా, లేకపోతే వాళ్ళని నువ్వు ఏమన్నా ఇట్లా బెదిరిస్తున్నావు బాయ్? బెదిరిస్తే బెదిరుకో, నీకు హైదరాబాద్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు హుషారు కాడే బాయ్, ఎవరు గాండువాడు లేడు. అంతే హైదరాబాద్ అనేది చాలా వాళ్ళ బస్సీ. ఓ మళ్ళీ ఎవరు ఎందుకు భయపడతావు చెప్పు మనతో నొట్టిగానే. అంతే బాయ్.
బాయ్ ఇప్పుడు నువ్వు సైకో సంతు అని ఒక నేమ్ పెట్టుకున్నావు బాయ్. అవును. ఇప్పుడు నువ్వు బయటకు పోతే అందరు నేను సైకో సంతే అంటారు, ఉత్తు సంతు అంటారు. సైకో సైకో అంటారు. సైకో సంతు అంటారు. సైకో అంటారు కాదు, సంతు కూడా సైకో అంటారు. ఖాళీ సైకో అంటారు. ఖాళీ సైకో అంటారు. బాయ్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినావు? అవును. మాక్సిమం అయితే ఎక్కువ వీడియోలు తీయవు, ఎందుకు తీయవు బాయ్? అవి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బాయ్. నేను అదే ఎందుకు ఓపెన్ చేసిన అంటే నాకు చాలా మంది కాల్ చేస్తారు బాయ్ బయటికి అండి, మహబూబ్ నగర్ కి. అవునవును. కానీ జరవు విలేజ్ లెక్కని ఫోన్లు చేస్తారు అనమాట. ఫోన్లు చేస్తే అన్నో నంబర్లు ఇవ్వట్లేదు అనమాట. బాయ్ ఇక వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇస్తా, రిప్లై ఇచ్చి అన్న ఇట్లా కలుస్తాం అయితే అని చెప్తే సరే తమ్ముడు అని రా అని చెప్పి దాంట్లో అది మెసేజ్ల కోసం అంతే అది అంతే. అంటే ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ ఇంత రీచ్ కావాలి, నేను ఇంత ఫేమ్ కావాలని నీకేం లేదు నా బాయ్. అట్లా చేసేది ఉంటే మంచి మంచిగా దొక్కేస్తుండే, 100K 200K లాగా నేను ఒక టార్గెట్ పెట్టుకుంటే బరాబర్ కొట్టి చూపిస్తాను నేను. అంతే. అంటే ఇప్పుడు నువ్వు డైలాగ్ కొడతావు కానీ అది ఏదో నార్మల్గా ఏదో అట్లా తీసి పెడతావు కాబాయ్? నేను ఏదో టైం పాస్కి పెడతావా అవి, ఇక ఇక ఎవరికి దాకాలానికి దాస్తాయి. ఇలా లుట్టియమంటారు, కొట్లాడుకుంటారు, దెబ్బలు తిని ఇంటికి పోతారు అంతే. అంతే బాయ్. ఇప్పుడు నీ ముంగట ఫేమ్ ఉన్నోళ్ళని నువ్వు కొట్టేసి వచ్చినా అని చెప్పినావు. అవును. అది ఎందుకు బాయ్, ఎందుకు అట్లా బాయ్? నీకు ఒక మాట చెప్తా. చెప్పు బాయ్. నీ సపోజ్ నీ చై కింది పోరాడు. అవు బాయ్. నీ కిందికే లేచి పోయి నిన్నే వెనకాల పోయి నీ గురించే బ్యాడ్ టాక్ చేస్తా, నువ్వు ఏం చేస్తావు బాయ్? కొట్టేస్తా బాయ్. నేను కూడా అదే చేస్తా. అంటే ఇప్పుడు నీ గురించి బ్యాడ్ టాక్ చెప్పేసిండా? చెప్తారు బాయ్, ఇప్పటికీ చెప్తారు. ప్రజెంట్ పట్టించుకుంటలే వాళ్ళకి. బాయ్ బాయ్ ఇప్పుడు నీ నీతోటే ఉండి నీ నీకానే మర్బర్ లెక్క చేయాలని చేసిరా? చాలా మంది చేసిరు బాయ్. నువ్వు వాళ్ళందరికి ఏం చేసినావు బాయ్? వాళ్ళందరికి దగ్గర ఉండేటోళ్ళకు నేను ఏం చేయ బాయ్? ఇగో బాయ్ నా అలవాటు ఏం తెలుసా? బాయ్ నా తల్లిలో అన్నం తినిపించిన నేను కొట్టాను. బాయ్ అది నా మంచి అలవాటు. అంతే బాయ్. ఇప్పుడు నీకు ఇన్స్టా బాయ్ నా తల్లిలో అన్నం తినిపించిన నేను కొట్టాను. బాయ్ అది నా మంచి అలవాటు. అంతే బాయ్. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లా మంచి మంచి ఫేమ్ అయిన వాళ్ళు అందరూ నీకు తెలిసిన వాళ్ళే. అవు. నువ్వు వాళ్ళని పెట్టుకుని ఇటు మస్తు ఫేమ్ కావచ్చు. ఆరాంసే కళ్ళు మూసుకొని కావచ్చు. నువ్వు మూసుకొని అవుతావు బాయ్. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఉంటావా బాయ్ దగ్గర? ఏం బాయ్, నేను నా అన్నోళ్ళని నా అన్న నా తమ్ముళ్ళకే కలవా బాయ్ రోజు. అవు. నేను ఎప్పుడు ఉంటా నాకే తెలియదు బాయ్. అంతేనా బాయ్? బాయ్ ఇప్పుడు నువ్వు ఏమైనా స్టడీ చేసావు బాయ్? మనం 7th క్లాస్ చాలు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు బాయ్ ప్రజెంట్? ప్రజెంట్ మనం ఐటీబీటీ. అంతేనా? అంటే ఇప్పుడు నువ్వు ఐటీబీటీ చేస్తున్నావు, నిన్ను ఎవరు ఏమన్నారా బాయ్ ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు గమ్మున ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ? బాయ్ ఎవరు ఏమన్నకే ఎవరిని తక్కువ లేదు. మా అమ్మ తింటున్నా మా అయ్య తింటున్నా వాళ్ళే అంటారు బయట కూడా అన్నికే అంత తక్కువ. మనం ఇయ్యం గిట మా అమ్మనే ఇయ్యది. అంతేనా బాయ్? ఇప్పుడు నీకు లవర్ ఉందా బాయ్? అవన్నీ బాయ్ ఉంది. చెప్పు బాయ్. అంటే ఉంది ఉంది లేదా? ఉంది ఉంది ఉంది. ఉందా? సిన్సియరా బాయ్? పెళ్లి చేసుకుంటావా? 101%. అంతేనా బాయ్? ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు నార్మల్గా ఏదో 2 వీడియోలు తీసావని చెప్తున్నావు కదా? అవును. దానికి ఇంకా దీరా సంతు నీకు ఇంకా ఫేమ్ అవుతావు ఇట్ల ఇట్లా నీకు వాళ్ళని బ్యాక్ సపోర్ట్ చెప్తారా బాయ్ వీడియోలో? చాలా మంది అందరు చెప్తారు బాయ్ జైరా మేము నిలబడతాము, ఎవరేమంటారు చూస్తామని చాలా మంది అంటారు అన్న వాళ్ళు. బా ఇప్పుడు నువ్వు ఇప్పుడు గొడవల గిడవలకు వెళ్ళిపోతావు డైరెక్ట్ ఏమైనా కానీ? ఒక్కొని వెళ్ళిపోతావు బాయ్? నేను దెబ్బలు తింటే తిన్న ఒక్కొని వెళ్ళిపోతా. ఇప్పుడు అదే ఏదో పెద్ద విషయం అయితే నువ్వు ఎవరిని పిలుస్తావు సడన్? బాయ్ అట్లా పిలుస్తావు చెట్టు చాలా మంది ఉన్నారు. అంటే నీకంటే ఇంపార్టెంట్ ఒక బ్యాక్ సపోర్ట్ ఒక అన్న ఎవరొకరు ఉంటారు కదా బాయ్? బాయ్ మధ్యరాత్రి ఫోన్ చేసినా సపోర్ట్ ఇచ్చే ఇంటోళ్ళే. ఎవరు రారు మధ్యరాత్రి అట్లా. ఇక అట్లా పేర్లు చెప్పండి కూర్చొని ఇంటర్వ్యూ మొత్తం పేర్లతోనే నిండిపోతుంది. అంతేనా బాయ్? బాయ్ నీకంటూ ఒక డ్రీమ్ గోల్ ఏమైనా ఉందా బాయ్ ఫ్యూచర్ లేకపోతే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నీ ఫ్యూచర్ లో? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరికైనా సరే గోల్ ఒకటే బాయ్. బాయ్ చిన్న పోల నుంచి పెద్దోళ్ళ దాకా పైసా 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 గుట్టు మనీ రోకడా రూపీ డాలర్ నుంచి పెద్దోళ్ళ దాకా పైసా. అంతే అంతే పైసా సంపాదించాలి. అంతే పైసా సంపాదించుకోవాలి, గమ్మున చూసుకోవాలి. అంతే బాయ్. ఇప్పుడు అందరు వాల్యూమ్ తీస్తారు బాయ్. అవును. ఫేమ్ ఉన్న వాళ్ళకు వాల్యూమ్ ఉంది, ఫేమ్ లేని వాళ్ళకి వాల్యూమ్ ఉంది. అవును. మరి నీకెందుకు లేదు బాయ్? బాయ్ వాల్యూమ్ ది పనికి ఒక రోజు పని కాదు అది. బాయ్
ఏంటంటే ఫస్ట్ పేరు కమాంచాల అది మనకి ఎట్లా అంటే మన వాల్యూమ్ యూట్యూబ్ లో పడ్డది అంటేనే మన ఛానల్ నేమ్ వచ్చేసి నజీర్ ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే బాయ్. అదే బాయ్ అప్లోడ్ చేద్దాము బాయ్. చేయి బాయ్ అట్లా ఏం లేదు. ఓకే బాయ్.